వైసీపీ జనసేన నాయకులు సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకున్నారు. భీమవరం అభివృద్ధిపై చర్చకు రావాలంటూ వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు సవాల్ విసిరిన జనసేన నేత గోవిందరావు సంచలనం సృష్టించారు. మున్సిపల్ ఆఫీస్ గాంధీ బొమ్మ దగ్గర చర్చకు రావాలని సవాల్ చేశారు మాజీ మున్సిపల్ చైర్మన్ జనసేన నాయకుడు గోవిందరావు. గోవిందరావును తాడేరు 32 ఎకరాల వద్ద తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు వైసీపీ నాయకులు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మొత్తానికి ఇక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. అసలు విషయానికొస్తే ఒంటరిగా వచ్చి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కూర్చున్నాడు జనసేన నేత గోవిందరావు. అదే సమయంలో 82 ఎకరాల వద్ద చర్చకు సిద్ధంగా ఉన్నారు వైసీపీ నాయకులు. సవాల్ విసిరిన సమయం దాటిపోవడంతో పోలీసులు గోవిందరావు భద్రతతో ఇంటికి తీసుకుపోయారు. ఈ పరిణామాన్ని పట్టణంలోని ప్రజలు ఆసక్తిగా చూశారు. రాజకీయం చివరకు ఎలా ప్రయాణిస్తుందో తెలియక విస్తుపోయారు. నిజంగా చర్చ జరిగే ప్లేస్కి రాకుండా మరి పారిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మేము ఏం చెప్తా ఉన్నాం అంటే ఇవాళ ఆయనకి ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాం, నీకు ఆయన హెచ్చరిస్తూ ఉన్నాం, భవిష్యత్తులో గ్రంథి శ్రీనివాస్ గారు చేసే అభివృద్ధి మీద నీకు చర్చించడానికి భవిష్యత్తులో అసలు నీకు అవకాశమే లేదు. కారణం ఏంటంటే చర్చకు రమ్మంటే పారిపోయిన నీతో భవిష్యత్తులో మేము చర్చించాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో గత 9 మాసాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు వారు పెట్టినటువంటి ప్రపోజల్స్ విషయం కానీ అభివృద్ధి విషయం కానీ మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా, ప్రజల దృష్టికి కూడా మీ ద్వారా. ఎందుచేతనంటే ఆయన మొన్న మాట్లాడుతూ అసలు ఒక్క ప్రపోజల్ కూడా శ్రీనివాస్ గారు పెట్టలేదు అని ఆయన మాట్లాడడం జరిగింది. అంటే అది ఆయనకు ఉన్నటువంటి రాజకీయ అపరిపక్వత అన్నమాట. అది కాకుండా నేను ఆరోపణ చేశాను, ఇది నిజం అబద్ధం ఎవరు చెప్పాలి? ఒక అధికారికంగా ఒక కాగితం ఉంటుంది, అలా చెప్పాలి. ఏపీ టిట్కోలు ఎవరున్నారు అక్కడ? ఇది మీరు మన వాదోపాలు వాదించుకుంటాం తప్ప ఆన్సర్ వస్తుంది. అక్కడ అధికారులు అందరు ఇక్కడ ఉన్నారు, మీరు పిలిపిస్తే ఇది నిజం అబద్ధం చెప్తారు. మరి ఏపీ టిట్కోకి వస్తా, అది హౌసింగ్ దగ్గరికి 82 ఎకరాల దగ్గరికి మంచిలు చెరు దగ్గరకు వస్తా, ఎప్పుడు మాట్లాడే ఎల్ఈడి లైట్లు ఆ డబ్బుల గురించి కూడా వస్తా, మీ ఇష్టం. కానీ ఒక వాతావరణం క్రియేట్ చేయాలి, చెప్పినవన్నీ ప్రజకు తెలియాలి, ప్రజలకి తెలియాలి. ఇది నిజమైన అబద్ధం అని చెప్పి అధికారులు దానికి సంబంధించిన వాళ్ళందరూ అక్కడ ఉండాలి. కేవలం ఆరోపణ చెయ్యాలి, అల్లరే చేయాలనుకుంటే మున్సిపల్ ఆఫీసులో పెట్టినట్టు ప్రకాశం చౌక్లోనూ అంబేద్కర్ సెంటర్లోనే పెడితే అల్లరి చేయలేదు. నేను ఒక్కడనే వచ్చా, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి అడుగుతాను.